హాయ్ ఫ్రెండ్స్, ట్రూ కాలర్కి సంబంధించి ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో ట్రూ కాలర్ అసలు యూజ్ చేయడం సేఫా కాదా, అది నిజంగా మనం యూజ్ చేయకూడదా అనే దానికి సంబంధించిన ఒక వీడియో చేసిన, దాంట్లో కొన్ని ఫీచర్స్ కూడా చెప్పిన. సో అది పార్ట్ వన్ అన్నట్టు. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూసి ఉండకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి, ఇది పార్ట్ టూ అన్నట్టు. ముఖ్యంగా ట్రూ కాలర్కి సంబంధించిన ప్రైవసీ ఫీచర్స్ గురించి చెప్తా. ఇవి చాలా అమేజింగ్ ఉంటాయి బ్రో, నాకు తెలిసి మ్యాక్స్ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకరు ఉన్నారు, సో వాళ్ళు ఈ టైంలో అంటే రైట్ నౌ వాళ్ళు ఎవరితోనైనా కాల్ మాట్లాడుతున్నారా అనేది చెక్ చేయొచ్చు. అండ్ అలాగే అసలు వాళ్ళు రోజు మొత్తంలో ఎన్నిసార్లు కాల్స్ మాట్లాడిండ్లు అనే డీటెయిల్స్ కూడా మనం సింపుల్ గా తెలుసుకోవచ్చు, ఇదే ట్రూ కాలర్ యూజ్ చేసి. అండ్ దీనికి ప్రీమియం వర్షన్ కూడా అవసరం లేదండి, ఫ్రీ ట్రూ కాలర్ లో మనం తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరి ట్రూ కాలర్ లో ఇది ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గర ఉంది. సో ఇది ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా, December 31st లోపు మనం 1 lakh ని హిట్ చేయాలి. ఇంకా మనకు 15 days టైం ఉంది. సో కాబట్టి ప్లీజ్ దీనికి మీ సపోర్ట్ ఉంటేనే మనం తొందరగా 1 lakh ని హిట్ చేస్తాము. కాబట్టి ఇంకా లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి, మన ఛానల్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే కింద రెడ్ కలర్లో బ్లాక్లోనో వైట్లోనో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్ ప్రాబ్లమ్ ఏదో ఉండదు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ఆదర్శ్ కుమార్ అండ్ మీరు చూస్తున్నారు ఆదర్శ్ టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మీరు ట్రూ కలర్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది కదా. అండ్ ఇక్కడ టాప్ లెఫ్ట్ లో మనకి ప్రొఫైల్ ఐకాన్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ టాప్ రైట్ లో సెట్టింగ్ సింబల్ ఉంది కదా, సో దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపించినాయి కదా, సో దీంట్లో జనరల్ అనే సెక్షన్ గురించి మనం ఆల్రెడీ పాత వీడియోలో మాట్లాడుకున్నాం, అంటే లాస్ట్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసినాం. అండ్ ఇప్పుడు దీని కింద కాలింగ్ అనే సెక్షన్ ఉంది కదా, సో దీన్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో కూడా మనం ఒకటో రెండో ఆల్రెడీ కవర్ చేసినాం దీనికంటే ముందు వీడియోలో. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇక్కడ నోటిఫికేషన్స్ అనే సెక్షన్ ఉంది కదా, సో దీంట్లో ఫస్ట్ వన్ చూడండి, కాల్ అలర్ట్ నోటిఫికేషన్ అనుంది కదా, సో దీన్ని మీరు టర్న్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇదేంటంటే ఎవరైనా మనకు కాల్ చేసింది అనుకో, ట్రూ కాలర్ లో మనకి కాల్ ఫ్రమ్ అని మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు కాల్ చేసినాను అనుకో, కాల్ ఫ్రమ్ ఆదర్శ్ అని ఇక్కడ ఒక నోటిఫికేషన్ పడుతుంది, మనకు ఒక పాపప్ చూపిస్తుంది. సో ఇది ఎందుకు మరి యూజ్ అవుతుంది అని చెప్పేసి అంటే, సీ చూడండి, మీరు ఎప్పుడైనా కాల్ మనకి వచ్చే ఒక 2-3 seconds ముందు ఈ నోటిఫికేషన్ వస్తుంది కదా, సో ఆ టైంలో మనం ఆ కాల్ని ఇగ్నోర్ చేయాలి అని మీకు అనిపిస్తే, సో ఆ టైంలో మీరు స్విచ్ ఆఫ్ చేసేయచ్చు ఫోన్ని ఆ 2-3 seconds గ్యాప్ లో. స్విచ్ ఆఫ్ అనేది కుదరకపోయినా ఫ్లైట్ మోడ్ ఆన్ చేయొచ్చు సింపుల్ గా, యూనో. సో మీరు ఇట్లా ఫ్లైట్ మోడ్ ఆన్ చేసిందంటే వాళ్ళకి అందుబాటులో లేదు అని చెప్పేసి వస్తుంది. సో కాబట్టి ఈ విధంగా మీరు కాల్ ఎవరిదైనా ఇగ్నోర్ చేయాలంటే ఈ సింపుల్ ట్రిక్ తో చేయొచ్చు. అండ్ దీంట్లో సెకండ్ వన్ వచ్చేసి మిస్డ్ కాల్ నోటిఫికేషన్, దీని కిందనే ఉంది, మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో ఇక్కడ మిస్డ్ కాల్ నోటిఫికేషన్ని దీన్ని కూడా మీరు ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇదేంటంటే ఎవరైనా మనం కాల్ చేసినప్పుడు మనం లిఫ్ట్ చేయలేదనుకో, సో వాళ్ళది మిస్డ్ కాల్ మనకి ఇట్లా పాపప్ చూపిస్తూ ఉంటుంది, ఇట్లా అంటే ఒక నోటిఫికేషన్ బార్లో ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది వీళ్ళ నుంచి మీకు ఒక మిస్డ్ కాల్ వచ్చింది అని, యూనో. అండ్ దీనికంటే కింద ఇంకొక ఆప్షన్ ఉంది కూడా చూడండి, రిమైండ్ మీ ఆఫ్ మిస్డ్ కాల్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని మీరు ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇదేంటంటే సేమ్ అట్లనే, ఇప్పుడు మనకు మిస్డ్ కాల్ నోటిఫికేషన్ వచ్చింది కదా, మనం దాన్ని కూడా చూసుకోకుండా ఇగ్నోర్ చేయడం అంటే తర్వాత చేద్దాంలే అను, లేదంటే మీరు ఏదైనా మీటింగ్లో ఉన్నప్పుడు దాన్ని సైలెంట్ మోడ్లో పెట్టి తర్వాత చూసుకుందాంలే అని అనుకున్నప్పుడు అది మీకు మర్చిపోవచ్చు కదా సమ్ టైమ్స్ మీరు కాల్ బ్యాక్ చేయడం. సో కాబట్టి ఇది మీకు కాల్ బ్యాక్ చేసేదాకా ఇది మీకు రిమైండ్ చేస్తూనే ఉంటుంది, మీరు ఇలా కాల్ చేయాలి మిస్డ్ కాల్ వచ్చింది అని, యూనో. సో కాబట్టి ఈ విధంగా మీకు ఇది యూజ్ అవుతుంది ఈ ఫీచర్ కూడా. అండ్ ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాకింగ్, యా ఇక్కడ మనం లాస్ట్ కింద ఒక ఆప్షన్ ఉంది చూడండి బ్లాక్ అని, సో దీని మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే కొంచెం కిందకి స్క్రోల్ చేయండి, స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు చూడండి 3 options కనిపిస్తున్నాయి మనకి, బ్లాక్ టాప్ స్కామర్స్ అని ఉంది కదా, సో దీన్ని మీరు ఆన్ చేసుకోండి. ఇదేంటంటే మనకి ఎవరైనా ముఖ్యంగా స్పామ్ కాల్స్ ఏవైనా వచ్చినా లేదంటే ఫ్రాడ్ కాల్స్ ఏవైనా వచ్చినా ఇవి ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతాయి, అంటే మనకు కాల్ రావడము ఇక్కడ ఇది స్కామ్ అని ఇట్లా చూపించడము స్పామ్ అని చూపించడం ఇట్లా కాకుండా డైరెక్ట్ ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతాయి. సో కాబట్టి ఈ ఫీచర్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. అండ్ దీని కింద చూడండి బ్లాక్ హిడెన్ నెంబర్స్ అని ఉంది కదా, సో దీన్ని కూడా మీరు ఆన్ చేసుకోండి. ఇదేంటంటే ఎవరి దగ్గర నుంచైనా మనకు కాల్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ప్రైవేట్ నెంబర్ అని పడడము లేదంటే అసలు నెంబర్ ఏది చూపించకుండా అన్నోన్ అని పడదాము, సో ఇట్లాంటి సస్పిషియస్ కాల్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి కదా. సో మరి కాల్ లిఫ్ట్ చేసి వాళ్ళు చెప్పింది విని ఆ ఫ్రాడ్లో పడే బదులు దీన్ని కూడా ఆటోమేటిక్గా బ్లాక్ చేసే విధంగా మీరు దీన్ని ఆన్ చేసుకొని పెట్టుకున్నారనుకో, ఈ కాల్స్ మీకు ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతాయి, అసలు మీకు రావు ఈ కాల్స్. అండ్ అదేవిధంగా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది చూడండి, బ్లాక్ నెంబర్స్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్ అని ఉంది కదా, సో దీన్ని కూడా ఆన్ చేసుకోండి. ఇదేంటంటే ముఖ్యంగా ఫ్రాడ్ కాల్స్ ఎక్కువ మనకి +63 అనో, యూనో, లేదంటే +80 అనో అంటే ఇవి ఫారెన్ కోడ్స్ కదా, సో ఈ విధంగా ఫారెన్ కంట్రీస్ నుంచి మనకి ఏదైనా కాల్ వచ్చిందనుకో దాన్ని ఆటోమేటిక్గా బ్లాక్ చేసేస్తుంది. సో కాబట్టి దీన్ని కూడా మీరు ఎనేబుల్ చేసుకోండి. అండ్ ఇంకా బ్యాక్ వచ్చేయండి అండ్ మళ్ళీ బ్యాక్ రండి. సో ఇక్కడ మీరు చూడండి కింద ఆప్షన్ ఒకటి ఉంది చూడండి, ప్రైవసీ సెంటర్ అని ఉంది కదా, సో దీన్ని మీరు ఓపెన్ చేయండి. సో దీంట్లో ఉన్న ఆప్షన్స్ లో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, వ్యూ ప్రొఫైల్ ప్రైవేట్లీ. ఇదేంటంటే మనం ఎవరిదైనా ప్రొఫైల్ చూసినప్పుడు మరి వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది కదా, సమ్ వన్ వ్యూడ్ యువర్ ప్రొఫైల్ అని, అసలు వాళ్ళకి అట్లా నోటిఫికేషన్ వెళ్లకుండా ఉండాలంట, అంటే మీరు చెక్ చేశారని వాళ్ళకి తెలియకుండా ఉండాలంటే మీరు ఈ ఫీచర్ ని ఆన్ చేసుకొని పెట్టుకోవచ్చు. బట్ ఇది మనకి ప్రీమియం వర్షన్ ఉంటుంది, అంటే మంత్లీ 40 rupees or 44 rupees పే చేస్తే ఈ ఫీచర్ మీకు వస్తుంది. అండ్ ఇక్కడ దీని కింద మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్
ఫీచర్ ఉంది చూడండి, అలో ట్రూ కాలర్ టు అనలైజ్ మై కాల్ ప్యాటర్న్స్ టు ఇంప్రూవ్ స్కామ్ డిటెక్షన్ అండ్ ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఇన్కమింగ్ కాల్స్ అని ఉంది కదా. సో దీన్ని కూడా మీరు ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదేంటంటే మనకి ఏదైనా ఫ్రాడ్ కాల్ ఏదైనా వచ్చింది అనుకో, అంటే ఒక అన్నోన్ నెంబర్ నుండి వచ్చింది అనుకో, దీన్ని మనం ఆన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో, సో ఇది స్పామ్ అని దాంట్లో డిటెక్ట్ అవుతుంది కదా. సో అప్పుడు దానికి సంబంధించిన కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తుంది. అంటే వీళ్ళు ఇన్నిసార్లు స్పామ్ కాల్స్ చేసిండ్లు, ఈ విధంగా ఫ్రాడ్ అవుతుంది వీళ్ళతోటి, సో కాబట్టి మీరు కాల్ని లిఫ్ట్ చేయకండి అని మీకు చూపిస్తుంది అక్కడ. అండ్ అలాగే దీన్ని ఆన్ చేసుకోవడం వల్ల మీకు మాత్రమే కాదండి, చాలా మందికి ఇది బెనిఫిట్ అవుతుంది. అంటే ఇప్పుడు సేమ్ నెంబర్ నుండి వేరే వాళ్ళకి ఎవరికైనా కూడా కాల్ చేసిండ్రు అనుకో వాళ్ళు, ఆ స్కామ్ చేసే వాళ్ళు, వాళ్ళకి కూడా చూపిస్తుంది సేమ్ ఇదే విధంగా, ఇది ఆల్రెడీ ఇంతకుముందు వేరే వాళ్ళకి కాల్ వెళ్ళింది, సో కాబట్టి ఇది స్పామ్ నెంబర్, సో దీన్ని మీరు లిఫ్ట్ చేయకండి అని ఎదుటి వాళ్ళకి కూడా చూపిస్తుంది. సో కాబట్టి ఈ ఫీచర్ వల్ల మీరే కాదు ఎదుటి వాళ్ళని కూడా అలర్ట్ ఉంచవచ్చు. సో కాబట్టి ఈ ఫీచర్ని కూడా మీరు ఆన్ చేసుకొని పెట్టుకోండి. అండ్ దీన్ని కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే, సో ఇక్కడ ఇంకొక ఫీచర్ ఉంది చూడండి, హూ కెన్ సీ మై ట్రూ కాలర్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా. సో దీని మీద ట్యాప్ చేయండి, ఆల్ ట్రూ కాలర్ యూజర్స్ అని, అండ్ కింద రిక్వెస్ట్ అప్రూవ్డ్ బై మీ అనుంది. ఇదేంటంటే మనం వేరే వాళ్ళ ట్రూ కాలర్ ఉందా లేదా, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అనేది ట్రూ కాలర్ లో చూస్తాం. అసలు ఎదుటి వాళ్ళు మన డీటెయిల్స్ అట్లా చూడొద్దు, అసలు మన ట్రూ కాలర్ ప్రొఫైలే ఎవరు చూడకూడదు అని మీకు ఒకవేళ అనిపిస్తే, సో దీంట్లో మీరు సెకండ్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి, అంటే రిక్వెస్ట్ అప్రూవ్డ్ బై మీ. ఇదేంటంటే వాళ్ళు ఒకవేళ మీ ప్రొఫైల్ని చెక్ చేయాలి అని అనుకున్న, ఫస్ట్ మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, అంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయమని ఒక రిక్వెస్ట్ వస్తుంది. మీరు దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు మీ ప్రొఫైల్ని చూడడానికి ఛాన్స్ ఉంటుంది, లేదంటే చూడలేరు ఆబ్వియస్లీ. సో కాబట్టి ఇది నిజంగా చాలా యూస్ఫుల్ ఫీచర్. సో కాబట్టి దీన్ని కూడా మీరు ఆన్ చేసుకుని పెట్టుకోండి. అండ్ ఇంకా ఫైనల్ అండ్ హైలైట్ ఫీచర్ ఏంటంటే, దీని గురించి కొంతమందికి తెలిసే ఉండొచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి ట్రూ కాలర్లో ఇది ఉంది, ఓహో ఇది దీనికి యూజ్ అవుతుందా అని తెలిసి ఉండకపోవచ్చు మేబీ. సో ఇదేంటంటే మీరు ట్రూ కాలర్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇవి నా కాల్ లాగ్స్ కదా. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మా డాడ్ కాంటాక్ట్ ఉంది కదా, సో దీని పక్కన చూడండి 9 మినిట్స్ అని కనిపిస్తుంది మనకి ప్రొఫైల్లో. అండ్ దీని కింద చూడండి సరితపిండి అనే కాంటాక్ట్ దగ్గర 1 అవర్ అని ఉంది. సో ఇవేంటంటే వీళ్ళు 9 మినిట్స్ ముందు కాల్ మాట్లాడిండ్లు అని దీని అర్థం ఇక్కడ. సో ఇక్కడ కింద కాంటాక్ట్ కూడా అంతే, 1 అవర్ ముందు వీళ్ళు కాల్ మాట్లాడిండ్లు అని మీకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఒకవేళ మరి వాళ్ళు కాల్ మాట్లాడుతున్నారు అనుకో, అంటే కాల్ డ్యూరింగ్ లో ఉన్నారనుకో, సో ఇక్కడ మనకు చూడండి రెడ్ కలర్ లో చూపిస్తుంది ఈ విధంగా, అంటే ఆన్ కాల్ అని చూపిస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే వీళ్ళు ఈ టైంలో కాల్ మాట్లాడుతున్నారు అనేది. సో ఇక్కడ వాళ్ళు ఆన్ కాల్లో ఉన్నా కూడా మీరు కాల్ చేయడానికి ట్రై చేసిండ్రు అనుకో, సో ఇక్కడ మీకు చూపిస్తుంది అంటే కాల్ ఎనీవే, కాల్ రిక్వెస్ట్ ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మొబైల్ సైలెంట్ లో పెట్టిండ్రు అనుకో, ఇక్కడ చూడండి సైలెంట్ సింబల్ కూడా మనకు చూపిస్తుంది ఇక్కడ వాళ్ళ ప్రొఫైల్ మీద. సో కాబట్టి ఈ విధంగా ఎదుటి వాళ్ళు కాల్ మాట్లాడుతున్నారా లేదా అనేది మనం సింపుల్ గా తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి యూజ్ అయ్యే ట్రూ కలర్ కి సంబంధించిన ఫీచర్స్. అండ్ ఇంకా ఒకవేళ ఏమైనా అప్డేట్ అయ్యి ఇంకా కొత్త ఫీచర్స్ ఏమైనా వస్తే వాటికి సంబంధించి కూడా ఇంకొక వీడియో కూడా చేస్తా. సో ఈ ఫీచర్స్ అన్నింటిలో మీకు ఏ ఫీచర్ బాగా నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ బ్రో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ అలాగే మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదు మీరు నాతో ఏదైనా పర్సనల్గా మాట్లాడాలి అని అనుకుంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, మీరు నాకు మెసేజ్ పెట్టండి. బట్ నేను రిప్లై ఇవ్వడానికి మాత్రం కొంచెం ఎక్కువ టైం పడుతుంది బ్రో, ఎందుకంటే ఎక్కువ మెసేజ్లు వస్తున్నాయి, నా వర్క్ చేసుకోవాలి, మీకు రిప్లై ఇవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా. సో కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి, మ్యాక్స్ తొందరనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. అండ్ ఇంకా బిగినింగ్ లో చెప్పినట్టే మన ఛానల్ 1 లాక్ సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది బ్రో, ఇంకొక మన 15 డేస్ టైం ఉంది మనం 1 లాక్ ని హిట్ చేయడానికి. సో కాబట్టి ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మన ఛానల్ ని, లేడీస్ అండ్ జెంట్స్ ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. కింద వైట్ లనో బ్లాక్ లనో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి. సో అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా జూమ్ అని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అక్కడ నుంచి మీరు ఫటాఫట మన వీడియోలు అయితే చూసేయచ్చు. యా సో దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.